మీకు పదవి రాకుండా నల్గొండ రెడ్లే అడ్డుకుంటున్నారన్నది ఒక ప్రధాన వాదన వినిపిస్తుంది. మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, నిజం కాదంటారా? నాకు తెలిసి ఈ ఆరోపణ అనాలనా, దీన్ని ఏమనాలి, ఒక రకమైన ఒపీనియన్ క్రియేషన్ అనాలనా, కానీ 100% దాన్ని నేను ఒప్పుకోలేను. 100% ఒప్పుకోలేను. దీంట్లోనూ మీకు అర్థం అయి ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు తల వాళ్లకు ప్రయారిటీ ఇచ్చుకునే పనిలో ఉంటారు ఎవరైనా. నాకు ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్టీ, లేదంటే మా పిసిసి గారు, ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. ఆ పని ఏదో వారు చూస్తారు. నన్ను ఎవరినో ఎవరైనా అడ్డుకొని ఎవరైనా చేయని, లేకపోతే బీఆర్ఎస్ఎల్లో వచ్చి అడ్డం పడని, దీంట్లో బీఆర్ఎస్ఎల్లో పార్టీ ఏందని అనుకునేవు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళ కొన్ని కోణాలు ఉన్నాయి. ఏది వచ్చినా పదవి కొరకు నేను ఆలోచించను. పదవి కొరకు ఆలోచించనన్నది ఎట్లా తీసుకుంటారు ప్రజలు అంటే, అసలు నాకు పదవే వద్దట అని నేను తీసుకుంటున్నా. అట్లా కాదు, నేను ప్రజల కోసం పోరాడడం అంటే వితౌట్ రిజర్వేషన్ ఐ కెన్ డూ. నా కోసం కొట్లాడాలంటే నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. నేను మరీ ఏంటి పదవి కోసమే పాకులాడే వ్యక్తిగా, నాకు పదవి లేకపోతే కింద మీద పడిపోయి కొట్లాడి వామో నా బతికెట్లా అని అంటూని కాదు. ఈ 20 ఇయర్స్ పబ్లిక్ లైఫ్లో ఏ రోజు నేను ఏ పదవి అనుభవించాలి, కానీ ఏ రోజు నేను ఏమి ఆశించాలి, నేనేమన్నా ఉంటే సమాజానికి చేయాలనుకునే వ్యక్తిని, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినవన్నీ అనివార్య కారణాల వల్ల రాజకీయ నాయకుడినైనా, ఇదేదో మంచిగా నాకు పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది, సీట్లు ఇచ్చింది, గెలవలేకపోయినాం, దాని కారణాలు అనేకం చెప్పిన కదా. రేపు దయాకర్ లాంటి లీడర్ ఉండాలని ప్రజలు కోరుకునే స్థితి వచ్చింది. దయాకర్ లాంటి లీడరు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకునే, నేను సిద్దిపేటది నేను చాలా భయపడ్డాది. ఎందుకంటే ఒకవైపు దయాకర్ జనాన్ని ప్రేరేపించి ఏమైనా ఇట్లా చేస్తున్నాడా అని ఏమైనా నెగిటివ్ పోతుందేమనే ఒక ఆలోచన కూడా ఉండే. నేను ఇప్పుడు చాలామందిని నాకు కావాలని కొట్లాడకండి అని చెప్తున్నా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఎందుకంటే ఇది దయాకరే చేయిస్తాడని కూడా అనుకుంటున్నాను కొంతమంది. ఎగ్జాక్ట్లీ, కానీ ప్రజల్లో అదొక నివురుగప్పిన నిప్పులాగా అట్లనే కొనసాగుతున్నది. దాన్ని పరిష్కారం నాకు పదవి రావడమే కాదు, అది పెద్ద బాధ్యత కూడా. ఇట్లయ్యింది జనమంతా నన్ను ఇట్లంట, నువ్వు ఎటు పో, ఆంధ్రాకు పో, తెలంగాణకు పో, మన తెలుగు లేడ కలిసిన దయాకర్ గారు మీకు తొందరగా రావాలా సార్ అంట, వస్తుంది అని ఇట్లనే చెప్తుంటా. కానీ కొంచెం ఈ 6-7 నెలలు కావడం వల్ల కూడా వచ్చి పోకపోతే బాగుండు పేర్లు అనేది ఉండదు. అదే అది మీడియా మిత్రులు చేసే పని. కొంతమంది మీ అభిమానంతో కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో దయాకర్కి వస్తుందని చెప్పి ఇతరత్ర ఏమైనా వ్యతిరేకం చేసే వాళ్ళకి హింట్ ఇచ్చినట్టుగా ఉన్నది. ఇప్పుడు పేర్లు రావట్లేదు, సంతోషం వచ్చేనాడు వస్తుంది. కానీ ఓరే, ఏది ఎంపీ వస్తే ఎంపీ XYZలో దయాకర్ 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 అని వస్తుంది, ఎమ్మెల్సీ వస్తే దయాకర్ దయాకర్ అని వస్తుంది, మళ్ళీ రాజ్యసభ వస్తే దయాకర్ దయాకర్ అని వస్తుంది, పీసీసీ వస్తే పీసీసీ వస్తూనే ఉంది, మంత్రులు అయితే మంత్రులు వస్తే, ఇప్పుడు అమ్మయ్యా ఆగిపోయింది, ఏది వచ్చేదో అది వచ్చేటప్పుడు వస్తుంది. పీసీసీ రేసులో ఉన్నారా? నేనైతే అడగలేదు. నేను నన్ను సమర్థున్నా కాదా, అసలు నా యొక్క పనితనం ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్గా నా మీద ఇంటెలిజెన్స్ ఉంటుంది, దయాకర్ వ్యవహారం ఎట్లుంటుంది అనేది. ఏది నేను ఎలిజిబుల్ అనేది పార్టీ చూసుకుంటుంది. నేను ఏ ఇప్పటి నుంచి ఏ పదవికి కూడా నేనేమి అర్జీ పెట్టుకొని నేను ఎవరిని ఏమి అడగను, అడిగి అలిసిపోయాను కదా. అప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే నా 2 మంత్స్ ఢిల్లీలోనే ఉన్నాం అంటే అక్కడ ఉండాలని, ఉండకపోతే నాన్ సీరియస్ అనుకుంటారని. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదో వచ్చి ఇద్దరు ముగ్గురు మిత్రులు అన్నారా, ఈ టైంలో నువ్వు ఢిల్లీలో ఉండాలి కదా అని అంటే, ఢిల్లీలో ఉండి ఏం చేయండి, నేను నా పని ఢిల్లీకి తెలుసు, గల్లీకి తెలుసు, నన్ను ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. ఒకవేళ దేనికి అర్హత లేకపోయినా కూడా నేనేం పట్టించుకోను, నేను ప్రజలకు సేవ చేయడానికి నాకేం ప్రాబ్లం. ఉచితంగా ఇప్పుడు కాడ ఒక ఏంది ఒక మీటింగ్ అయింది వికలాంగులకు సంబంధించిన, అది మన సీతక్క అవన్నీ పంచే ప్రోగ్రాములు ఉన్నది, నేను పోయి పార్ట్ అయినా, నేను ఒక సామాజిక కార్యకర్తగా పోయి పాల్గొనే రైట్ నాకు ఉంది కాబట్టి అట్లాంటి పోయినా. సో పార్టీ పదవి ఇవ్వకపోతే మేమేమి బాధపడేది లేదు, భయపడేది లేదు, అన్నిటికంటే ఎక్కువ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అద్దంకి దయాకర్ ఒక సైనికులాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. దయాకర్ గారు ఫైనల్గా చెప్పండి, ఏపీలో జగన్ 151 నుంచి 11 సీట్లకు పరిమితం, ఎట్లా ఆ ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు? బ్యాడ్ లక్, సెంట్రిక్ పాలిటిక్స్ వద్దు,
డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మొత్తం యావత్ భారతదేశానికి చెప్పింది. అది ఇది కేసీఆర్ కూడా. సో అది ఒక రకంగా బాధాకరమైన సంఘటనే. బాధాకరం అని ఎందుకంటుందంటే అంత ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఊహించలేదు నేను కూడా. నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరిగిన ఎంపీ కాన్ఫరెన్స్లో కొన్ని కాంగ్రెస్ పార్టీ కొరకు నేను ప్రచారానికి పోయినా కాబట్టి అంతా ఊహించలేదు. సో ఏమున్నా తను అన్నాడు ఒక మాట, జగన్ ఓడిపోయిండు చనిపోలేదా, అది మంచిగా అనిపించింది. పోరాడాలి, కొట్లాడాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారం చేయాలి, ప్రజల్ని మెప్పించాలి. ఓడిపోతే ఎమ్మటే ఏదో దిగాలు పడిపోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రజల కోసం కొట్లాడిపోయింది. ఓ ఇక అది పెద్ద స్టోరీ. ఎవడు అలెన్ ఏం పేరు, ఎలన్ మస్క్ దాంతో ఏకీభవిస్తాను నేను. నేనే ఆయన ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను ఒక 5-6 సంవత్సరాల కింద తెలుగులో మాట్లాడి, మీరు ట్రాన్స్లేషన్ అనుకోవచ్చు దీన్ని దాన్ని చూసి. రెండు వెయ్యి ఇంకా పెండింగ్లు ఉన్నది కేసు, కొన్ని ఎవిడెన్స్ అయిపోయింది, ఇంకా జడ్జిమెంట్ కొరకు వెయిట్ చేయాలి, చూడాలి. బట్ ఈవీఎంలను మనం నమ్మొద్దు ఎప్పటికైనా, మేము అధికారంలోకి వచ్చినా నమ్మకండి, ఎందుకంటే కొంత దాంట్లో చేయడానికి అవకాశం ఉంది. ఓకే, దాన్ని ఈసారి ప్రికాషన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఎట్లా జరగకుండా చేయాలి ఏంది అనే దాన్ని కూడా ఒక ప్రికాషన్ అలర్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈవీఎంలు కాకుండా రేపు బ్యాలెట్ సమాజం రావాలనేది కోరుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇది రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.